కడప జిల్లా దుగూరు మండలంలో వాహనాల తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు నుండి హైదరాబాద్కు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేయగా ఇద్దరి వ్యక్తుల వద్ద ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 49 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న దుగూరు పోలీసులు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు రూరల్ సీఐ శ్రీనాథ్ రెడ్డి, ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుకునుటకు కృషి చేసిన మైదుకూరు సీఐ శ్రీనాథ్ రెడ్డి, దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు మరియు దువ్వూరు సిబ్బందిని ప్రశంసించినారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాలు మరియు మైదుకూరు డిఎస్పీ వంశీధర్ గౌడ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఈలోపు వచ్చినటువంటి సమాచారం మేరకు మద్వేలు నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో క్యాష్ వస్తుంది, అనకౌంటెడ్ క్యాష్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈలోపు వెహికల్ చెక్ చేస్తే సుబ్బారెడ్డి జయరామ్ రెడ్డి అనే ఇద్దరి దగ్గర 49 లక్షల అన్అకౌంటెడ్ మనీ ఉండింది. వాళ్ళ దగ్గర దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనందువల్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీన్ని ఫర్దర్ తదుపరి చర్య నిమిత్తం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తున్నాం.